నేను లంకేశుడను త్రిలోకాధిపతిని చెప్పు యమా ఆ స్త్రీ ఎవరు విష్ణువుని వరించనున్న ఆ స్త్రీ ఎవరు నీ వడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పకూడదు రావణ हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप नि जानकी रामुडने सीरियल नुंडि तीसुकुन्नाम इंदुलो रावणुडिकि अंड कालिकामातकि मध्य युद्धं जरुगुतुंदि सो चाला अंटे चाला इंट्रेस्टिंग गा उंटुंदि गाइस पूर्ति दाका चूडडानिकि ट्राई चेयंडि सो चूसेद्दाम रंडि नारायण नारायण प्रणामालु तंड्रि शुभमस्तु चेप्पु ఏదైనా ప్రమాదం గురించి చెప్పడానికి వచ్చావా తమరు ఒక వరం ప్రసాదించారు కదా ఎవరో ఒక మానవుడే రావణుని అంతం చేయగలడని కానీ ఇప్పుడు రావణా నీ మృత్యువుకి కారణం కాబోతున్న స్త్రీ జన్మించడం జరిగింది భూలోకంలో పుట్టిన ప్రాణులన్నిటి వివరాలు కూడా యమధర్మరాజు దగ్గర ఉంటాయి తన ఎవరో తెలుసుకోవడానికి యమలోకం వెళ్ళాల్సి వచ్చినా తప్పకుండా వెళ్తాను ఇప్పుడు అహంకారి ఆ స్త్రీని వెతకడానికి వెళ్ళాడు నారాయణ నారాయణ ఎంతటి శక్తి సంపన్నుడకైనా ఏవో కొన్ని బలహీనతలు ఉండక మానవు ఆ రావణుని బలహీనతే మాయ నారాయణ నారాయణ చిత్రగుప్త ఆగక్కడ मरण तरवाते यमलोक प्रवेश साध्यपड़ी मर्याद तिवे एंकंटे नी मरण समय इंका रे लंकेश नेनु लंकेशुडनु त्रिलोकाधिपतिनि నేనెక్కడికైనా వెళ్ళగలను ఏమిటిదంతా నేనెందుకు చదవలేకపోతున్నాను యమధర్మరాజు ఎక్కడ యముడు ఎక్కడ ఎక్కడున్నావు యమధర్మరాజా ఎవరా దురహంకారే చెప్పు యమా ఆ స్త్రీ ఎవరు విష్ణువుని వరించనున్న ఆ స్త్రీ ఎవరు నీ వడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పకూడదు రావణ నా ప్రశ్నకే సమాధానం చెప్పనంత కావరమా రావణుడి ప్రశ్నకే నీకు నీ బలగర్వం తలకెక్కినట్లుంది అజ్ఞానంతో నీవు నీ మృత్యువును వెతుక్కుంటూ వస్తున్నావు నీ అంతం సమీపిస్తుంది రావణ నీకు తెలుసుగా ఇది యమలోకం యమలోకం ఏ రావణ నీకి యమలోకం అంటే ఎంతో అభిమానం కదూ నేను ఈ లోకాన్ని పూర్తిగా మార్చి వేశాను అనుకో రావణ నీవు నీ మాయా విద్యల్ని ప్రదర్శించి నా దృష్టిని మరల్చగలవు గాని మృత్యువు రాకని ఆపలేవు
రావణుడితో యుద్ధం చేయడం అనవసరం, ఎందుకంటే రావణుని మరణకాలం ఇంకా ఆసన్నం కాలేదు. యముణ్ణి బంధించాను, ఇక నవగ్రహాల్ని బంధించడమే తరువాయి. లంకేశ, ఈ యముణ్ణి బంధించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తాతగారు, నా పాదాల కింద త్రొక్కి పెడతాను ఇతన్ని. సాక్షాత్తు ఆ యముడే నా నియంత్రణలో ఉండగా ఇక నాకు హాని తలపెట్టగల వారెవరు? ఇక ఆ మృత్యువు ఎప్పటికీ నా దరి చేరదు. అంతేకాదు, ఆ స్త్రీ గురించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఈ యమధర్మరాజే చెబుతాడు, విష్ణువును వివాహం చేసుకోవాలనుకున్న ఆ స్త్రీ ఎవరో. రావణ, బ్రహ్మదేవ, ప్రణామాలు. యమధర్మరాజు కోసం వచ్చారా? కేవలం యముడి కోసం మాత్రమే కాదు, ఆ నవగ్రహాలను కూడా బంధించడం మంచిది కాదు. వదిలివేస్తాను, కానీ మీరు నాకొక విషయం చెప్పాలి. ఇంతకీ ఎవరా స్త్రీ నా మృత్యువుకి మూలమయ్యే ఆడది? రావణ, నీవు నా నుండి వరం పొందావు. నీ యొక్క మరణం ఏ దేవుడి వలన, దానవులు, గంధర్వులు, యక్షులు, పశువుల వలన సంభవించరాదని. అయినా ప్రాణభయం ఎందుకు? వీరాధివీరుడైన రావణుడు ఒక స్త్రీ గురించి ఇంతగా భయపడ్డమా? నీవు నా వద్ద వరం అడగడానికి వచ్చినప్పుడు మహాపండితుడిలా కనిపించావు నాకు.
కానీ ఈనాటి నీ కృత్యాలు నీ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయి. ఇది నిజం కాదంటావా? అజ్ఞాని. అవును, కేవలం అజ్ఞానికి మాత్రమే నేను ఇచ్చిన వరం పట్ల అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నీవు సందేహిస్తున్నావు, అందువల్లే ఇంత అభద్రతా భావం. లేదు, ఎలాంటి అభద్రత లేదు. నాకు తమరిచ్చిన వరం పట్ల కూడా సందేహం లేదు. కానీ నీకు మృత్యు భయం ఉంది, అందుకే ఆ స్త్రీని వెతుకుతున్నావు, అందుకే యముణ్ణి నవగ్రహాలని బందీలుగా పట్టుకున్నావు. భయపడాల్సిన అవసరం నాకేంటి? ఒక స్త్రీ గురించి నేను వెతకడమా? ఈ లంకేశుడు స్త్రీ గురించి వెతకడమా? అవసరం లేదు. ఇక ఆ స్త్రీ గురించి వెతకాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ లేదు. ప్రణామాలు. నేను అమరుడను, నాకు మృత్యువా అసంభవం. సో చూసారు కదా గైస్, ఈ ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్తే, సీతాదేవిని కనుక్కోవడానికి అంటే తన మరణానికి కారణం ఎవరో అనే పేరు అండ్ తన రూపం తెలుసుకోవడానికి రావణుడు యమలోకానికి వెళ్తాడు. సో యమలోకానికి వెళ్ళి యముడినే అడుగుతాను డైరెక్ట్ గా అని. యముడికి అన్ని తెలుసుంటాయి కదా గైస్. సో తన మృత్యువు ఎవరి వల్ల ఎక్కడ లభిస్తుంది అని, సో అది కనుక్కుందామని రావణుడు యముడి దగ్గరికి వెళ్తాడు. యముడేమో చెప్పడు. సో తనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ పేరు చెప్పకూడదు. సో చెప్పానని అంటాడు. చెప్పానని అన్నాడని ఆ యమలోకాన్ని మొత్తం నాశనం చేసేద్దాం అనుకుంటాడు. సో అండ్ అప్పుడే కాళికా మాత ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనకి కాళికా మాతకి అండ్ రావణుడికి మధ్య యుద్ధం అనేది చూస్తాం. సో రావణుడు ఏమనుకుంటాడు అంటే, ఎవరినన్నా అంతం చేసేగలను అని అనుకుంటాడు. అంటే ఏ దేవుడు తనతోటి పోటీ పడలేడు. యాక్చువల్లీ ఇక్కడ రావణుడు అందరితోటి యుద్ధం చేసి త్రిలోకాధిపతి అయిపోయాడు. అంటే తనకు ఉన్న ఒక వరం ఏంటంటే, ఓన్లీ మానవుడు మాత్రమే చంపగలడు, జంతువులు గాని దేవుళ్ళు గాని యక్షులు గాని కిన్నరుగులు గాని. సో ఇట్లా ఎవ్వరు చంపలేరు రావణుణ్ణి. ఇక అదే అనుకుంటాడు, కాళికామాత కూడా చంపలేదు అని. సో ఇక అలానే యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక్కడ రావణుడు ఏమనుకుంటాడు అంటే, కాళికామాతను ఓడించేయచ్చు అని, కాకపోతే కాళికామాత వెంటనే రావణుని చంపేయగలరు. కానీ అక్కడ యమధర్మరాజు చెప్తాడు రావణుడికి ఇంకా మృత్యు గడియలు రాలేదు అని. సో ఇక మీరు చంపకూడదు అని చెప్తాడు. అందుకని కాళికామాత వెంటనే మాయమైపోతుంది. ఇక రావణుడు ఏం చేస్తాడంటే, యముణ్ణి ప్లస్ నవగ్రహాలని అన్నిటిని బంధించి తన లంకకు తీసుకెళ్లిపోతాడు. అంటే తన మూర్ఖత్వంతో ఎలా ఆలోచిస్తాడంటే, సో ఇవన్నింటినీ బంధించాను కదా, ఇక నాకు మృత్యు ఎలా లభిస్తుంది వీలు లేకుంటే అని. ఇక అదే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి తనకి చెప్తాడు, నా వరం మీద నీకు నమ్మకం లేదా? అంటే నేను నీకు ఎంత మంచి వరం ఇచ్చాను, అంటే నువ్వు ఒక బుద్ధిమంతుడుల వరం అడిగావు కాబట్టి నేను అలా వరం ఇచ్చాను. ఏమని ఇచ్చాను? దేవుళ్ళు నిన్ను చంపలేరు, యక్షుడు కిన్నరులు ఎవ్వరు నిన్ను చంపలేరు, కేవలం ఒక మానవుడు మాత్రమే చంపగలడు అని. సో నువ్వు మానవుడి చేతిలో చనిపోయేంతటి పెరికి వాడివా అన్నట్టు మాట్లాడతాడు. సో ఇక అవనుడు ఇక మానిపులేట్ అయిపోతాడు. ఇక యమధర్మరాజుని అండ్ నవగ్రహాలని విడిచిపెట్టేస్తాడు. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మన నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉంటుంది గైస్. అది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో క్లిప్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే గైస్, మూర్ఖిడిలా ఏది పడితే చేయకూడదు. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ రావణుడైనా కానీ ఆ కుట్టు మహాభారతంలో దుర్యోధనుడైనా కానీ స్త్రీని అవమానించడం వల్లే అలా జరిగింది. సో ఇక్కడ కూడా రావణుడికి స్త్రీలంటే చాలా చులకనగా చూస్తాడు. అదే స్త్రీ శాపం వల్ల రావణుడికి స్త్రీ వల్లనే మరణం అనేది లభిస్తుంది. సో అది గైస్, ఈ వీడియో ద్వారా మీరేం నేర్చుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.